పేద అత్త డబ్బున్న కొడలు దీపావళి. రామపురంలో సీత అనే 50 ఏళ్ల పేద ఆవిడ ఉండేది. ఆవిడ చాలా మంచి మనిషి. సీతకి ఒక్కడే కొడుకు, పేరు మాధవ. మాధవ ఆ మధ్య ఒక గొప్పింటి అమ్మాయి మీరాతో పెళ్లి చేసుకుని వేరే కాపురం పెట్టాడు. మీరాకి ధనవంతుల బిడ్డ అని చాలా గర్వం, పైగా చాలా ఆశపరురాలు. డబ్బున్న ఇంటి అమ్మాయి అయినా సరే చాలా పిసినారి. సీతకి దీపావళి పండుగ అంటే చాలా ఇష్టం. సంవత్సరమంతా పండగ కోసం కష్టపడి సంపాదనలో డబ్బులు జాగ్రత్తగా పండగ కోసం దాచుకునేది. దీపావళి రోజు తనే స్వయంగా చేసిన పిండి వంటలు ఊరంతా పంచిపెట్టేది. ఊళ్ళో వాళ్లంతా సీత ఇచ్చే వాటి కోసం ఎదురు చూసేవాళ్లు. అంత బాగా చేసేది. ఆమె చేసిన మిఠాయిలు అందరూ లొట్టలు వేసుకుని తినేవాళ్లు. సీత కొడుకు మాధవకి తల్లి అంటే చాలా ప్రేమ. కానీ భార్య భయం, తల్లితో మాట్లాడడానికి కూడా భయపడేవాడు. ఊళ్ళో వాళ్లకి మాధవ అలా చేయటం నచ్చేది కాదు. అందరూ అతన్ని అసహించుకునేవాళ్లు. ఒకరోజు సర్పంచ్ మాధవతో, బాబు మాధవ, నువ్వు తల్లిని వదిలేసి ఊళ్ళోనే నీ భార్యతో వేరే కాపురం పెట్టావు, ఇది నీకు బాగుందా? భార్య మీద ప్రేమ వల్ల నీ కళ్ళు మూసుకుపోయాయి. నేను భార్యని ప్రేమించవద్దు అనట్లేదు, కానీ పెళ్ళం కోసం తల్లిని వదలటం ఎంతవరకు న్యాయం? తల్లిని వదిలి భార్య కొంగు పట్టుకుని తిరిగేవాడు నా దృష్టిలో చేతకాని వాడి కింద లెక్క. నా ఉద్దేశంలో వాడంత మెదవ ఉండడు. సర్పంచ్ గారు, ఇది మా పర్సనల్ విషయం, మీకనవసరం. నేను మా అమ్మతో ఉంటే మీకేంటి, లేకపోతే మీకేంటి? ఇది ఊరి సమస్య కాదుగా, మా ఇంటి సమస్య. మీరు ఇందులో దూరవలసిన అవసరం లేదు, అదంతా మీకు అవసరం లేని విషయం. ఇది మీ ఒక్క ఇంటి సమస్య కాదు మాధవ, సొసైటీకి సంబంధించిన సమస్య. గ్రామ సర్పంచ్గా బోధపరచడం నా బాధ్యత, వినడం వినకపోవడం మీ ఇష్టం. మీ అమ్మ చాలా మంచిది, మాకందరికీ ఆమె అంటే చాలా గౌరవం, అందుకే చెప్పాను. తర్వాత వినడం వినకపోవడం మీ ఇష్టం. అలా అనేసి సర్పంచ్ వెళ్ళిపోయాడు. కొంతకాలానికి మీరా కుటుంబానికి బిజినెస్ లో చాలా నష్టం వచ్చి పూర్తిగా దివాలా తీశారు, రోడ్డున పడ్డారు. మీరా గర్వమంతా అణికిపోయింది. మాధవ కూడా అత్తగారి మీద ఆధారపడి బతకటం వల్ల ఏమీ లేకుండా అయిపోయాడు. వాళ్లకి తిండి కూడా కరువై పస్తులుండసాగారు. మీరా తిండి కోసం అలమటించసాగింది. ఈ లోపల దీపావళి పండుగ రానే వచ్చింది. ప్రతి సంవత్సరంలాగే ఈసారి కూడా సీత అందరికీ రకరకాల పిండి వంటలు చేసి పంచిపెడుతుంది. ఈసారి సీత పేదవారికి కూడా పంచుతోంది. ఆ సంగతి తెలిసిన మీరా మొహానికి కొంగు కప్పుకొని పేదవాళ్ల లైన్లో వెళ్లి నిల్చుంది. సీత మీరాని చూసేసింది. సీత మీరా చెయ్యి పట్టుకుని పక్కకు తీసుకువెళ్ళి తనతో ఇలా అంటుంది, ఏంటి మీరా, మీ పరిస్థితి ఏంటి ఇలా అయింది? నన్ను నువ్వు అత్త అనుకోకపోయినా నువ్వెప్పటికీ నా కోడలివే. రామ్మా, నువ్వే పేదవాళ్లకి నీ చేతులతో మిఠాయిలు పంచు, నువ్వు ముందు తిను తర్వాత పంచు. అత్త మాటలకు మీరా ఏడుస్తూ తన కాళ్ల మీద పడింది. సీత తనని లేపి కౌగిలించుకుంది. అప్పుడు మీరా వెళ్లి ముందు తను తిన్నాక అందరికీ పంచుతుంది. మాధవ మీరా ఇద్దరూ సీతతో కలిసి ఉండసాగారు. ఉదయపూర్లో వసుధ అనే 50 ఏళ్ల ఆవిడ ఉండేది. వసుధ పొడుగరి, 5 అడుగుల 10 అంగుళాల పొడవుండేది. ఆమెకి తను పొడుగు మనిషి అని చాలా గర్వం. వసుధకి ఒక్కడే కొడుకు, పేరు రఘు. బిందు అనే అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. బిందు చాలా అందంగా ఉండేది, కానీ హైట్ తక్కువ. తను 5 అడుగులే ఉండేది. వసుధకి బిందు పొట్టిగా ఉంటుందని ఇష్టం ఉండేది కాదు. ప్రతి చిన్నమాటకి తిడుతూ ఉండేది. రఘుకి బిందు అంటే చాలా ప్రేమ. రఘు పెళ్లైనా కూడా బిందుకి చదువుకోవాలని ఉందని చదివిస్తున్నాడు. ఒకరోజు బిందు చేతి నుండి గాజు గ్లాస్ జారి పడిపోయింది. ఏమేం మాడుపు మొహందానా, నీకెంత ధైర్యం, నా ఇంట్లో సామాన్లు విరగ్గొట్టావు, కళ్ళు కనిపించట్లేదా? నా కొడుకు ఈ పొట్టిదాన్ని నా నెత్తిమీద కూర్చోబెట్టాడు, నిన్ను చూస్తేనే నాకు ఒళ్ళు మంట. ఇటుపైన ఏదైనా విరగ్గొట్టావంటే ఆ రోజే నిన్ను చంపేస్తాను, జాగ్రత్త. నా మాట ప్రకారం నడుచుకునేదుంటే ఇంట్లో ఉండు. అత్తమాటలు పట్టించుకోకుండా బిందు తన పని తాను చేసుకోసాగింది. ఒకరోజు బిందు చదువుకుంటోంది. ఆ టైంలో వసుధ వంటింటిలోకి వచ్చి సామాన్లన్నీ బిందు చేతికి అందకుండా పైకి పెట్టేసింది. బిందు వంట చేద్దామని వంటింట్లోకి వెళ్తే వంట సామాన్లన్నీ చేతికి అందనంత పైకి ఉన్నాయి. బిందు ఎంత ప్రయత్నించినా సామాన్లు కిందకి దించలేకపోతుంది.
మధ్యాహ్నమైనా వంటవలేదని వసుధా బిందుతో, ఏమే దరిద్రం మోహందానా, నీకు సిగ్గు లజ్జా ఉందా? మధ్యాహ్నమైనా వంట చేయకుండా ఏం చేస్తున్నావే? నేను ఆకలితో చచ్చిపోతున్నాను. అత్తగారి ఇంట్లో అందరూ పస్తులుండాలని నీ పుట్టింటి వాళ్ళు చెప్పి పంపించారా ఏంటి? నాకిప్పుడే భోజనం పెట్టు, ఏం చేస్తావో నాకనవసరం. క్షమించండి అత్తయ్యా, ఏంటో వంట సామాన్లన్నీ పైకెలా వెళ్ళాయో తెలీదు. నేనన్నీ కిందే పెట్టాను, ఎవరలా పెట్టారో అర్థం కావట్లేదు. నేనప్పటి నుండి ఆ సామాన్లను అందుకోవడానికే ప్రయత్నిస్తున్నాను. ఓసై దయ్యమా, అంటే నీ ఉద్దేశమేంటే ఆ పని నేను చేశానన్నా? నా మీద అనుమానంతో చస్తున్నావు? ఇవాళ నీకు మూడిందిలే, ఏం చేస్తానో చూడు. అలా అని వసుధ బిందుని చిత్తగొడుతుంది. బిందుని తల్లి అలా కొట్టడం రఘుకి నచ్చలేదు. వెంటనే భార్యను తీసుకుని వేరే ఇంట్లో కాపురం పెట్టాడు. రఘు ఉద్యోగం చేస్తూ బిందుకి ఐఏఎస్ ప్రిపరేషన్ కి హెల్ప్ చేసేవాడు. బిందు చాలా కష్టపడి చదువుకునేది. వసుధ ఇంట్లో ఒంటరిగా ఉంటుంది. ఇరుగు పొరుగు వాళ్లకి వసుధ నచ్చేది కాదు. అందుకు ఆమె దగ్గరికి ఎవరూ వచ్చేవాళ్లు కాదు. కొన్నాళ్లకి వసుధకి జబ్బు చేసి మంచాన పడింది. అటు బిందు బాగా చదువుకుని ఐఏఎస్ పరీక్షలో టాపర్గా నిలిచింది. ఆ ఊళ్ళోనే కలెక్టర్ పోస్ట్ ఇచ్చారు. ఊరంతా బిందుని పొగడ్తలతో ముంచేశారు. కోడలు కలెక్టర్ అయిందని విన్న వసుధ సంతోషించింది. కాని తను చేసిన పనికి సిగ్గుగా కూడా ఉంది. అందుకే బిందుని కలవడానికి వెళ్లలేదు. బిందునే వచ్చింది. అత్తయ్యా, మీరు నా తల్లితో సమానం. నేను కలెక్టర్ అయినా చంద్రమండలానికి వెళ్ళినా ఎప్పటికీ మీ కోడల్ని. నన్ను క్షమించు బిందు, నేను మనిషి గొప్పతనం తన రూపంలోనే అనుకున్నాను. కాని మనిషి తన కృషి వల్ల ఎత్తుకి ఎదుగుతాడని తెలుసుకోలేకపోయాను. కోడలు అత్తని క్షమిస్తుంది. అప్పటి నుండి ముగ్గురు కలిసి సంతోషంగా జీవించసాగారు.